సాంప్రదాయమే అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ సాంప్రదాయం. ఇంకొకటి ఉంది, ఇది అసెంబ్లీ హ్యాండ్ బుక్లో, అసెంబ్లీ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ 65లో క్లియర్గా, ఫర్ ద ఫస్ట్ టైం ఏ మెంబర్ ఆఫ్ ద అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ ఏ చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫర్ ద ఇయర్ 1958-59. అంటే 58-59 సంవత్సరంలో అప్పుడే అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్ చేసినారు, పిఎస్సి చైర్మన్ ఈ అసెంబ్లీలో. దిస్ ప్రాక్టీస్ ఈజ్ కంటిన్యూ. పిఎస్సి సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అరికపూడి గాంధీ అధ్యక్షతన తెలంగాణ పిఎస్సి తొలి సమావేశం జరిగింది. పిఎస్సి చైర్మన్ ఎన్నిక చెల్లదని సమావేశం నుంచి వీరంతా వాకౌట్ చేశారు. సో ప్రశాంత్ రెడ్డి, గంగుల, సత్యవతి, రమణ వీరందరూ వాకౌట్ చేసిన వారిలో ఉన్నారు. పిఎస్సి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ అన్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ నుంచి 5 పేర్లు ఇవ్వమని అడిగారని, తాము వేముల, గంగుల, హరీష్ రావు, రమణ, సత్యవతి పేర్లు ఇచ్చామన్నారు. లిస్ట్ లో హరీష్ పేరుకు బదులు గాంధీ పేరు చేర్చారన్నారు. దీనిపై పిఎస్సిలు అడిగామని దానికి సమాధానం చెప్పలేదన్నారు బీఆర్ఎస్ నేతలు. స్పీకర్ కి బదులు శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, ఇది ప్రజాస్వామ్య ఎన్నిక కాదు అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ అసెంబ్లీ సాంప్రదాయాన్ని కాలరాస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తున్నారు. సార్, మీ పార్టీ అనే చెప్పుకుంటున్న గాంధీ ఒక కీలకమైన కామెంట్ చేశాడు, అంటే బీఆర్ఎస్లో 4 తప్ప వేరే వాళ్ళకు పదవులు రావడం ఒక గుర్తించుకోలేరా అని క్వశ్చన్ చేశాడు. మా పార్టీ మీటింగ్ కామెంట్ ఇప్పుడు ఎందుకు రాలేవని ఆయన అభిప్రాయం ప్రొసీజర్ లేదంటున్నారు వాళ్ళు. సాంప్రదాయం అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ సాంప్రదాయం. ఇంకొకటి ఉంది, ఇవి అసెంబ్లీ హ్యాండ్ బుక్లో, అసెంబ్లీ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ 65లో ఇవి క్లియర్గా, ఫర్ ద ఫస్ట్ టైం ఏ మెంబర్ ఆఫ్ ద అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ ఏ చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫర్ ద ఇయర్ 1958-59. అంటే 58-59 సంవత్సరంలో అప్పుడే అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్ చేసినారు, పిఎస్సి చైర్మన్ ఈ అసెంబ్లీలో. దిస్ ప్రాక్టీస్ ఈజ్ కంటిన్యూ సిన్స్ దెన్. అప్పటి నుంచి ఈ రోజు దానికి అదే ప్రాక్టీస్ వస్తున్నదని చెప్పి బుక్లో రాసాం. ఏది సాంప్రదాయమా, ప్రొసీజరా, కన్వెన్షనా, అన్నీ కలిపి ఉంటుంది దీంట్లో.